హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వాడేసిన టూత్బ్రష్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి, అవేంటనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసిన ముందుగా వస్తాయి. చూడండి, ముందుగా మనం ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్సెస్ పెడుతూ ఉంటాం, స్నాక్స్ బాక్స్ పెడతాం, లేదా ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళకైనా లంచ్ బాక్సెస్ పెడుతూ ఉంటాం కదా. నార్మల్గా మనం స్క్రబ్ పెట్టి తోమేస్తూ ఉంటాం, కానీ ఎడ్జెస్లో ఉన్న మురికిని ఎక్కువ శాతం అబ్జర్వ్ చేయము. ఒకవేళ చేస్తే బెటరే, చెయ్యము నార్మల్గా అయితే. కానీ ఎడ్జెస్లో మాత్రం చాలా మురికి ఉండిపోతుందండి. ఈ మురికి ఉండడం వల్ల మనకి ఎన్నో రకరకాల వ్యాధులు వస్తాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎన్నో రకరకాల మనకు తెలియని వ్యాధులు అనేవి వస్తున్నాయి కదా. ఒక్కసారి చూడండి, నేను చూపించినట్టుగా మీరు వాడేసిన టూత్బ్రష్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొత్త బ్రష్ అయినా కూడా తీసుకోండి. కానీ బ్రష్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. ఇలా ఎందుకంటే మనకి స్క్రబ్బర్ అనేది ఆ లోపల చివరి దాకా వెళ్ళదండి, అందుకని చెప్పి ఇలాగ టూత్బ్రష్ తీసుకొని కొంచెం లిక్విడ్ ఆర్ సోప్ తీసుకొని ఏదైనా ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి చాలా తొందరగా క్లీన్ అవుతాయి. ఆ మురికి ఉండడం వల్ల తినే వాటిలు ఆహార పదార్థాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి, లేదంటే ఆ బ్యాక్టీరియా అనేది పొట్టలోకి వెళ్ళి ఎన్నో రకరకాల రోగాలకు కూడా కారణమవుతాయి. చూడండి, ఎడ్జెస్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, మనం తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మీకేం చెప్పడానికి ఈజీగా చెప్పేస్తారు, కానీ చేయాలంటే టైం పడుతుంది కదా అంటారు. రెగ్యులర్గా చేయని అవసరం లేదండి, ఒక 3-4 డేస్కి ఒకసారి, లేదంటే సాటర్డే రోజైనా క్లీన్ చేసేసుకుంటే మనకి, ఎందుకంటే వీక్లీ క్లీన్ చేసేసుకున్నా మనకి ఎక్కువ మురికి అనేది అక్కడ ఫామ్ అవ్వదు. ఎందుకంటే మనం రాగానే తోమేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా ఫామ్ అవ్వడానికి టైం ఉండదన్నమాట. చూడండి, ఏ మూత్ర మనం తినే ప్లేట్స్ అయినా కూడా ఖచ్చితంగా కార్నర్ అనేది తిరిగి ఉందంటే కనుక ఖచ్చితంగా దాంట్లో స్టోరేజ్ అయి ఉంటుందండి. కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరైనా ఇంట్లో ప్లేట్లను అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు నీట్గా తోముకుంటే ఓకే, తోముకోని వాళ్ళకైతే చెప్తున్నాను, మేము తోముకుంటాం మీరేంటి అలా చెప్తున్నారు అనుకుంటారేమో. ఎందుకంటే హడావిడిగా తోమడం కామన్ అండి, అది మీరు కావాలని తోముతున్నారని మాత్రం నేను అనట్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఈజీగా మీకు రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అలాగే కొమ్ముని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు మన మమ్మీ వాళ్ళు ఏంటంటే పిన్నిస్ పెట్టి మురికినంతా క్లీన్ చేసేసేవాళ్ళు, ఇప్పుడు రకరకాల బ్రష్లు వచ్చేసాయి. అలాగే మనం పర్చేస్ చేసి అమౌంట్ పెట్టి కొని క్లీన్ చేసే కంటే ఇంట్లో ఉన్న బ్రష్తోనే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. సోప్ ఆర్ లిక్విడ్ ఏదైనా తీసుకొని ఈ విధంగా నేను చూపించినట్టుగా క్లీన్ చేసేసుకోండి. దువ్వెనలో మురుకుండడం వల్ల అది మన మళ్ళీ మళ్ళీ రిపీట్గా మనం తలలో పెట్టడం వల్ల చుండ్రు అనేది తొందరగా ఎక్కువ ఫామ్ అవుతుంది, అలాగే జుట్టు కూడా తొందరగా ఓడిపోతుంటుందండి. అందుకనే కొమ్ముని కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనకి చుండ్రు అనేది తొందరగా రాదు. అలాగే బయటకు ఎక్కువగా వెళ్ళే వాళ్ళును ఇంట్లో ఉండే వాళ్ళకి కోమ్స్ డిఫరెంట్గా ఉంచుకోవడం మెయింటైన్ చేయండి. ఎందుకంటే బయటకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ పొల్యూషన్ పడుతుంటే తలలో ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళు వాడిన దువ్వెను మనం వాడడం వల్ల తొందరగా చుండు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇలా చూస్తారా, మొత్తం అంతా కూడా ఒక 2 సార్లు అలా క్లీన్ చేసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత క్లీన్గా ఉందో దువ్వెను అనేది, చాలా తొందరగా క్విక్గా రెడీ అయిపోతుంది. అలాగే మామూలుగా మనము బకెట్స్కి మామూలుగా మనం స్క్రబ్ పెట్టి తోమడం వల్ల ఎడ్జెస్ దాకా వెళ్ళదండి. ఏదైనా కార్నర్స్ ఉన్నాయంటే తొందరగా ఎడ్జెస్ దాకా వెళ్ళదు. అలాంటి టైంలో ఏ కార్నర్ అని అవ్వనివ్వండి, మీరు ఆ కార్నర్స్లో వెళ్ళని చోట ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేయండి, తొందరగా క్లీన్ అవుతుంది. మన వేళ్ళు వెళ్ళాలంటే కష్టం, మనకి గీరుకోవడం ఇట్లాంటి ఇబ్బంది పడుతుంది. చూడండి, మనం బకెట్కి బ్రష్ ఎక్కడుంది, మన చెయ్యి ఎక్కడుంది, అలాగా మనకి తొందరగా గీరుకోవడం లాంటివి కూడా చేయము. ఆడవాళ్ళు ఎక్కువగా పనులు చేసి మనం చాక్తో కట్ చేసి మన చేతికి కూడా గీతలు పడుతూ ఉంటాయి, గిన్నెలతో మీరు రఫ్ అవుతూ ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు పడతాము. కాకపోతే మన ఫ్యామిలీ గురించే కాబట్టి అవన్నీ మనం పట్టించుకోము. అయితే ఒకవేళ పని వాళ్ళు ఉన్నా కూడా పని వాళ్ళ చేత అయినా కూడా క్లీన్ చేయించండి. ఎందుకంటే బాత్రూమ్ ఒకటి, మనము కిచెన్ ఒకటి చాలా నీట్గా ఉంచుకోవాలండి. అలాగే సింక్, వాష్ బేసిన్స్లో కూడా, కార్నర్స్లో కూడా ఈ బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా అలాంటి చెయ్యి వెళ్ళని చోటుకల్లా మీరు ఇలా బ్రష్ని పట్టి క్లీన్ చేసుకుంటే చాలా తొందరగా క్లీన్ అవుతుంది. చూడండి, బకెట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా. ఇలాంటి బకెట్ అనే కదండి, ఏ బకెట్కైనా కార్నర్స్ ఉంది అంటే కనుక క్లీన్ చేసుకోండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఎలాగుందో, క్లీన్ చేయకుండా ఎలాగుందో కూడా మీకు చూపించాను కదా. ఇలాగే మనం మిక్సీ జార్లు కూడా, మనం మిక్సీ పట్టేటప్పుడు కింద కారిపోవడాలు, లేదంటే కొంచెం కింద వాటర్ లాంటిది వచ్చి ఇలాగ బ్లాక్ అవ్వడం కామన్ అనేది. వేలు పెడితే కూడా చూడండి, అప్పుడప్పుడు బ్లేడ్స్ కూడా గీరికిపోతూ ఉంటాయి, చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి చోట ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోవడం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య బ్లేడ్ మీద కూడా మురికి అనేది కామన్గా ఫామ్ అవుతుందండి.
ఎందుకంటే మనం డైలీ క్లీన్ చేయం కదా, జస్ట్ మధ్యలోది కింద క్లీన్ చేసి లోపల క్లీన్ చేసేసుకుంటాము, కానీ కింద మాత్రం క్లీన్ చేయము. అది కామన్, నేను చెప్తున్నాను ఫ్రాంక్గా. అప్పుడప్పుడైనా ఇలాగ మనం గిన్నెలు తోమేసుకున్నప్పుడు నాని ఉంటుంది కదా, అలా నాని ఉన్నప్పుడు తొందరగా ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. వారానికి ఒకసారి చేయండి, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఈ వస్తువులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి వారానికి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ మురికి అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఇలా బ్లేడ్ అంతటిని కూడా క్లీన్ చేసుకోండి. అలాగే దీంతో మిక్సీ జార్ను కూడా క్లీన్ చేసేసాం కదా, మిక్సీని కూడా ఇంతకుముందు ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో షేర్ చేశానండి, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ షేర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న మట్టి కూడా మురికి మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా. అలాగే ఈ కార్నర్ కూడా మనకి స్క్రబ్ పెట్టి తోమితే అక్కడ కూడా వెళ్ళదండి. అలాంటి చోటు ఎక్కడికి వెళ్ళదో అక్కడ మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసి చూసి ఎలాగా మీకు యూజ్ అయింది అనేది కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చాలా ట్రిక్స్ బాగా ఫాలో అవుతుందండి, ఇది మాత్రం బాగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఎక్కడెక్కడికి వెళ్ళదో ఎడ్జెస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి మురికి ఎలా వస్తుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకి టైం ఉండడమే చాలా తక్కువ అండి, ఎందుకంటే ఒక అలా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి పాపం అసలుకే టైం ఉండదు, ఇంట్లో హౌస్ వైఫ్స్కైనా కొంచెం టైం ఉంటుంది, వాళ్ళకు కూడా ఇప్పుడు రెస్ట్ ఉండట్లేదు, ఏదో ఒక పని, పిల్లల స్నాక్స్, చదువులు ఇవన్నీ చూసుకునేసరికి టైం అయిపోతుంది. చూడండి ఇలా కడిగేసింది, అది ఎంత నీట్గా తలతల మెరిసిపోతుంది కదా. అలాగే చూడండి, మిక్సీ జార్ను కూడా నేను ఇంతకుముందు మిక్సీ క్లీన్ చేసింది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. చూడండి, ఇలాగ మిక్సీని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంట్లో డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, కార్నర్స్ క్లీన్ చేయడం కష్టమైపోతూ ఉంటుంది. మామూలుగా మనము పెయింట్ బ్రష్లతో క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా పెయింట్ బ్రష్లు అయినా కూడా కార్నర్ దాకా వెళ్ళదండి, ఆ కార్నర్స్లో ఇలాగ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. పండుగ వచ్చినప్పుడు చాలా కష్టమవుతూ ఉంటుంది కదా, కార్నర్స్లో ఏదో ఒక స్పూను లేకపోతే ఏదైనా కర్రో ఏదో పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కార్నర్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల దుమ్ము కూడా ఇంట్లో తొందరగా ఫామ్ అవుతుంది, అలాగే మనకి బూజు కూడా తొందర పడుతూ ఉండడం వల్ల చాలా నెలకొకసారి అయినా కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే వారం వారం క్లీన్ చేస్తానండి, ఎందుకంటే మేమున్నది ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియాలో ఉండడం వల్ల తొందరగా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. అలాగే మనకి లాక్స్ వేసే దగ్గర కూడా తొందరగా చేయి వెళ్ళదన్నమాట, అందుకని చెప్పి అక్కడ కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు బ్రష్తో. ఇప్పుడు ఇలా దుమ్ము తుడిపేసిన తర్వాత క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే మనకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచి కార్నర్స్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, దుమ్ము కూడా లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను లాక్ వేసే దగ్గర ఫింగర్ అక్కడ వెళ్ళదు కదా, అక్కడ కూడా దుమ్ము ఉండిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా బ్రష్ పెట్టి తొందరగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే ఈ డోర్లు ఇవన్నీ చూపించాలంటే లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. మెయిన్గా మీకు యూజ్ అయ్యేది డైలీ లేడీస్కి ఏమి యూజ్ అవుతుంది అనేది మాత్రం నేను షేర్ చేశానండి. ఇంకా చాలా యూజ్ అవుతుంది, ఏంటి, టీవీ కార్నర్స్, మిర్రర్ కార్నర్స్, అలాగే మన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫోటో ఫ్రేమ్స్ కార్నర్స్ కూడా మనం క్లీన్ చేయాలి. జస్ట్ పైన క్లీన్ చేస్తాం కన్నా కార్నర్స్ క్లీన్ అవ్వదు, అలాంటి టైంలో కూడా మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇలాగ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే కబోర్డ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ డోరు ఇప్పుడు అన్ని ఫిగర్స్ పెడుతున్నారు కదా దేవుడి బొమ్మలు, ఇవి అక్కడ కూడా కార్నర్స్ ఇవన్నిటికి కూడా మంచి ఈజీగా వెళ్ళిపోతుందండి, బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్ని టిప్స్ చూపించాను కదా, మీరు ఏదో ఒక టిప్ అయినా ఫాలో అవుతే కనుక మీకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి.